హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిను బ్లాగ్స్. ఈ మధ్య 3 రోజుల నుంచి నేను వీడియోలు పెడతానండి రెగ్యులర్గా, ఎందుకంటే నాకు హెల్త్ అంత బాగోలేదు. సో నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు నా వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. ఈరోజు నేను పామ్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ పామ్స్ ని మన తెలుగులో ఆల్ బుకారా అని అంటారు. ఇవి చూడడానికి చాలా బాగా అందంగా ఉంటాయి, రెడ్ కలర్ లో ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ ఇంకా కొంచెం తీయగా ఇంకా కొంచెం పుల్లగా ఉంటాయి, రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పామ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మీకు ఇప్పుడు చెప్తాను. పామ్లో మనకి మినరల్స్, విటమిన్స్, ఇంకా కాల్షియము, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా ఉంటాయి. వీటి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, ఐరన్, కాల్షియం అలా బోన్స్ని గట్టిగా చేస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఈ కాలంలో వచ్చే డిసీజెస్ని ఇంకా ఇన్ఫెక్షన్స్ని ఆపుతాయి. ఇవి మన హెల్త్కి చాలా మంచిది. మనము దీన్ని రోజు బ్రేక్ఫాస్ట్లో అయినా కొంచెం లంచ్లో అయినా తింటే మన హెల్త్కి చాలా మంచిది. చాలామందికి పామ్ ఉట్టి ఫ్రూట్స్ తినాలని అనిపించారు. సో వాళ్ళకి నేను జామ్ని ఎలా పామ్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ జాము మనకి చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. జామ్ని మనం చపాతీలో కానీ పూరీలో కానీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్కి వేసుకొని కూడా తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా న్యూజిలాండ్ ఉన్న మా అత్త వాళ్ళ ఇంట్లో చాలా పామ్ ట్రీస్ ఉన్నాయి. దానికి వచ్చిన పామ్స్ తోటి మా అత్త పామ్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో మా అత్త అక్కడ చేసింది. సో నేను మా అత్తని రిక్వెస్ట్ చేశాను, అత్త ఒక వీడియో మాకు తీసి మాకు పెట్టండి అని. మా అత్త నా మీద ఉన్న ప్రేమతోటి మా అత్త మాకు వీడియో పెట్టింది. ఆ వీడియో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ప్లమ్స్ జామ్ చేయబోతున్నాను. ఈ వీడియో స్పెషల్గా మా మేనల్లుడు నిక్కీ గురించి చేస్తున్నాము. కాంక్షిత్ రెడ్డి తను రీసెంట్గా చిన్ను వ్లాగ్స్ అని ఒక వ్లాగ్ స్టార్ట్ చేశాడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా పెడుతున్నాడు. తనకి ఏదైనా నా వంతు సాయం ఏదైనా చేద్దాము, సరే నాన్న నుంచి కూడా కొన్ని వీడియోస్ ఏదైనా పంపుదామని ఇది పంపిస్తున్నాను. ఇవి న్యూజిలాండ్లో దొరికే ప్లమ్స్. ఇవి ఆర్గానిక్ ప్లమ్స్, మా చెట్టుకి పెరిగాయి. దాన్ని కట్ చేసి ఇట్లా ముక్కలుగా చేస్తున్నాము. జామ్ గురించి, ఇవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. వీటిని కూడా మేము పికిల్కి యూజ్ చేస్తాము. అది మళ్ళీ ఇంకొక రెసిపీ చెప్తాను. సో ఇది ఈ చెట్టు కూడా చూపిస్తాను, ప్లమ్స్ ట్రీ. ఇండియాలో చార్మినార్ దగ్గర మేము చిన్న ఉన్నప్పుడు ఆల్బుకర్ అనేటోళ్ళు దీన్ని ఈ చెట్టు, ఇవి పిక్ చేసిన చెట్టు ఇక్కడ ఉంది. ఇదండి మా ఇంట్లో. ఇవన్నీ అవే చెట్లు, ప్లమ్స్ ట్రీ ట్రీస్. ఇవి మూడు ఉన్నాయి. మీకు ఇక్కడ ప్లమ్స్ పిక్ చేసాం కదా, కొన్ని చూపిస్తాను. ప్లమ్స్ ఐదండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? ప్లమ్స్ కనిపిస్తుంది. ఈ ప్లమ్స్ని పిక్ చేసి తీసుకున్నాము, ఇంకా అవుతా ఉన్నాయి. సో ఈరోజు ఈ ప్లమ్ జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ప్లమ్స్. ఈ ప్లమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాము. దీంట్లో ఉన్న గింజల్ని తీసేసాము. తర్వాత చక్కెర, ఇది తయారు చేయడానికి ఇక్కడ వాక్ తీసుకున్నాము. సో ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కొన్ని కట్ చేసిన మీ తరపు ఇప్పుడు కట్ చేస్తాను. అవన్నీ ప్లమ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసరికి ఈ బౌల్ నిండా అయింది. సో ఇప్పుడు వీటిని మెజర్ చేసి దీనికి కొంచెం వాటర్ వేసి ఈ వాక్లో వీటిని ఉడికించుకోవాలి. అది ఇప్పుడు నేను చేస్తాను. మనం ఇంతకుముందు ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ప్లమ్ ముక్కలు. గింజలు తీసేసిన తర్వాత కట్ చేసుకున్న ముక్కలు ఇవి వే చేస్తే 3 కిలోల 700 గ్రాములు అయ్యాయి. అది ఈ వాక్ వెయిట్ చేసుకుని దాంట్లో ఆ ముక్కలు వేసి 2 కప్ల వాటర్ వేసి దీన్ని ఉడికిస్తున్నాము. మీరు చూడొచ్చు ఇది బాగా ఉడుకుతుంది. దీని నుంచి ఉన్న తొక్క కూడా విడిపడిపోతుంది. గింజలు ఆల్రెడీ తీసేసే కట్ చేసేటప్పుడే తీసేసాం కాబట్టి చక్కగా ఇది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత గింజలు తీసి ఆ పళ్ళు కూడా మనకు లేదు.
చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్లమ్ జామ్ చేయడము. సో మీరు చూడండి బాగా ఉడుకుతుంది. ఇది సహజంగా వచ్చే కలర్, అది మనం ఏమి కలర్ వేయాల్సిన అవసరమే లేదు. సో ఇది చాలా ఆర్గానిక్ ప్లమ్స్, మన ఇంట్లో చెట్టుకు పెరిగినవి, చక్కగా ఫ్రెండ్స్కి ఇచ్చిన తర్వాత మనం తిన్న తర్వాత మిగిలిన వాటితోటి మనం ఇలా వేస్ట్ కాకుండా పళ్ళన్నీ జామ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికింది. దీంట్లో మనము చక్కెర వేసుకుంటే జామ్ స్వీట్నెస్ వస్తుంది. ఇది అయితే ఉడుకుతుంది. మనం దీనికి తగ్గట్టు 3.7 kg అనుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఇది షుగర్ కూడా 3.5 kg షుగర్ వేస్తున్నాము. ఇది బ్రౌన్ షుగర్, హెల్త్కి మంచిది. వైట్ షుగర్ అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి, బ్రౌన్ షుగర్ కొంచెం షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెల్తీ వైస్ కూడా మంచిది. చూడండి చాలా చక్కగా మనకు కనీసం 3.5 kg పైన ప్లమ్ జామ్ రెడీ అవుతుంది. షుగర్ వేసాను కాబట్టి సో ఒక టెంపరేచర్ పెంచా. చూడండి ఎలా చక్కగా అది ఉడుకుతుందో ప్లమ్ జామ్. ప్లమ్స్ షుగర్ వేసిన తర్వాత ఎలా చక్కగా ఇలా చక్కగా ఇంతవరకు చేసుకుంటుండాలి. మన ప్లమ్ జామ్ రెడీ అయిపోయింది, చక్కగా బ్లెండ్ అయిపోయింది షుగర్. అది దీంట్లో ఏ రకమైన ఆర్టిఫిషియల్వి లేవు, జస్ట్ మన ఆర్గానిక్ ప్లమ్స్, తర్వాత పంచదార, నీళ్లు ఇవి తప్పించి ఇంకా ఏది లేదు. దీన్ని చక్కగా ఉడకబెట్టాము, తర్వాత షుగర్ కలిపి, షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత చక్క కలుపుతూ వచ్చాము. దీని కన్సిస్టెన్సీ ఎందుకంటే చల్లగిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. సరే ఎప్పుడు బంద్ చేయాలి బాగా ఉడికిన తర్వాత అన్నప్పుడు మీరు కొంచెం ఇట్లా, ఇది మన ఓన్ టెస్టింగ్ ఏనండి, ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత అక్కడ ఇలా చుక్క పడింది అనుకోండి, స్ప్రెడ్ కాలేదు అనేసి అంటే అది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. మనము స్వీట్స్ చేసేటప్పుడు లడ్డు కూడా అలా ముద్ద పాకం ఉంటుంది కదా, ఆ టైప్ అనుకోండి. ఇలా మంచిగా చక్కగా ప్లమ్స్ జామ్ రెడీ అయింది. దీనిని ఎయిర్ కంటైనర్ మనము ప్లమ్ జామ్ని చల్లబడేటట్టు పెట్టుకున్నాం కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ కూడా చూడండి కరెక్ట్గా వచ్చింది. బ్రెడ్ పైన కానీ, రొట్టె పైన కానీ, చపాతి పైన పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంది. సో దీన్ని కొంచెం కొంచెంగా మనము బాటిల్లో వేసి నిల్వ పెట్టుకోవచ్చు, నిల్వ ఉంచుకోవచ్చు. సో చక్కగా వస్తుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లమ్ జామ్ ప్రిపరేషన్. చూసారు కదా ఎంత సింపుల్గా, ఇంక ఈజీగా, ఆర్గానిక్గా హోమ్లోనే ప్లమ్ జామ్ని ఎలా తయారు చేసుకున్నామో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.